ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు కోవిడ్ టీకా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉన్నందున 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు అదేవిధంగా 43 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సినేషన్ టీకా వేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఏ వేణుగోపాలరావు తన స్వీయ పర్యవేక్షణలో పరిశీలించారు. ఈ క్రమంలో తహసీల్దార్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎటువంటి అపోహలకు తావు లేకుండా నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయ కార్యదర్శి కృపాచారి మాట్లాడుతూ మూడవ దశలో చిన్నపిల్లలకు ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో పిల్లల తల్లులు ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకునే రక్షణ పొందగలరని తెలియజేశారు. ఈ మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సచివాలయం 1, 2, 3, 4లలో మరియు తెమ్మాపురం గ్రామంలో నిర్వహించారు. ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతూ ఉంది. 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మరియు ఈ థర్డ్ వేవ్లో ఏదైతే ఉందో చిన్నపిల్లలకి ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన తల్లికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈరోజు దీనికి సంబంధించి చాలా వరకు రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా 90% వచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాయంత్రంలోపు వచ్చి వేయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం వాళ్ళు ఈ థర్డ్ వేవ్ నేపథ్యంలో ముందుగానే ఆలోచించి చిన్నపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా ప్రమాదం ఉందని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రుల నుంచే ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కనుక తల్లికి సోకకుండా ఉండడానికి ముందుగా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఎక్కువ ప్రమాదాన్ని ప్రమాదం లేకుండా ఉండడానికి, నివారించడానికి ఈ అవకాశాన్ని ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు త్వరగా వచ్చి వ్యాక్సిన్ వేయించుకొని రక్షణ పొందవలసిందిగా కోరడమైంది.